अंदर की ना हृदयपूर्वक नमस्कार। मुख्य ट्रिप मुख्य कारण राष्ट्र में नेक शांति भद्रत परस्थित अलागे देवालय दाड़ संबंधी मुख्य राष्ट्र अभिवृद्धि आर्थिक अभिवृद्धि ये स्थित चपा अदे समय में वे समय में मुझे एनकोचे एपड़े स्टील प्लांट पैस्थित बैठक वो डिसइन्वेस्टमेंट राष्ट्र देश में उ डिसइन्वेस्टमेंट मिगता परश्रम अप्लाई दी उ प्रत्येक नि केंद्र होम मंत्री श्री गौरवनीय अमित षा गारे दादापू अरगंट सब अमित षा गारो माला जरिए दाटो प्रधान अंशा अभिवृद्धि राष्ट्र आर्थिक अभिवृद्धि संबंधी यानी अलागे शांति भद्रत परस्थित यानी देवाला दाड़ी यानी दा तो मुख्य वाल दृष्टि की तस्कोचि वैजाग् स्टील प्लांट डिसइन्वेस्टमेंट गेजेसी दादापू 18,000 मंदी इक स्ट्रेट उपाधि दूसर दादापू 20,000 मंदिर पैगा कॉन्ट्रैक्ट लेबर कॉन्ट्रैक्ट एंप्लॉयमेंट जो दादापू 100,000 पैचुक मत दीन आधार पड़ जीवित वीटन दृष्टि पेको दी आल्टरनेटिव आलोचना विधान दीनमीद चेयर पुनर आलोचे दीनमीद प्रत्येक जरिए वंत कृषि मैं चेलोस अला दाट भाग में नि कल दाटो मल्ल नि प्रत्येक कल दाटो मन केंद्र फॉरेन अफेयर्स मिनिस्टर स्टेट फॉर फॉरेन अफेयर्स मिनिस्टर श्री मुरलीधरन गारु कल जी वारी मुख्य वैजाग् स्टील प्लांट गुजरा जरिए डिसइन्वेस्टमेंट प्रत्येक परस्थित आंध्र दादापू 32 मंदी बलिदान तरह आंध्र उक्कु कर्मागार स्टील वैजाग् स्टील प्लांट दीनिनि केवल उक्कु कर्मागारंगाने आंध्र प्रदेश प्रजल तालूक मनोभावाल वार तालूक आत्मगौरवा प्रतीक अंदुके दीनि कोंचेम लोतुगा सूक्ष्म चूड़ने वाल अंदर दृष्टि की तेजेस मिगता नायक मैं प्रेजेशन अलागे नि अमित षा गारो माला मुख्य मल्ल वे ने 3-4 तारीख मल्लस कल अवकाश अभी स्पष्ट दिन మార్చి 3 గాని 4 గాని కూర్చొని భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి వచ్చే సంవత్సరానికి తర్వాత ఎలక్షన్స్ వరకు ఎలా ఉండాలి దాని మీద కూడా ఒక కోర్ కమిటీ తో ఒక చర్చ జరుపుదాం అని చెప్పి అమిష గారు సో అది 3rd 4th లో మార్చి 3rd 4th లో సార్ రెస్పాన్స్ చెప్తాను సార్ అమిష గారు స్టీల్ ప్లాంట్ పై వచ్చిందా స్టీల్ ప్లాంట్ పై ఖచ్చితంగా స్పష్టత వచ్చింది అంత ముందు కూడా ఉన్నింది కానీ ఏంటంటే ఇది ప్రత్యేకమైన ఇప్పుడు మనకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నేపథ్యం ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మీద ఏమైనా హామీ ఇచ్చారా సార్ ఎంక్వైరీ చేపిస్తాము రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం తీసుకెళ్లారు కదా ఆలయాలపై శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది దాని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ముందు అన్నిటికి కొంచెం లోతుగా మాట్లాడాలంటే అది వచ్చే నెల 3-4 తారీఖులో దాని చర్చ సార్ స్టీల్ ప్లాంట్ అనేది జరిగింది కాదు సార్ గతం నుంచి జరుగుతున్న కొనసాగింపే ఈ ఫైనల్ గా 100% ఇన్వెస్ట్మెంట్ దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు प्रजल की हाँ अंटे फस्ट रात्रि रात्रि आये तस्क निर्णय का लास्ट फ्यू इयर्स आर्थिक संस्करण नीचे वस्तु कार्यक्रम में जो का प्रत्येक परस्थित उन्ई दीनमी दृष्टि पेटमान मैं वाली रीकन्सीडर चेयन अभी वो निर्णय चपड़ वर के मैं चपगल वैसी चेयरकेंटे मनस्फूर्ति चाल चेयर वालू मैं मेम इंत दूर मे रागली मे कल मे विज्ञापन इच्छा मैं वैसी इंका चाल 22 मंदिर एंपील वाल इंका चाल चेयर मेरे अभी చాలా జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి మేరకు ఈ రెండు రోజుల పర్యటనలో కూడా చాలా మంది పెద్దల్ని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారని నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లగలిగారు పవన్ కళ్యాణ్ గారు, తప్పకుండా సానుకూలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. సార్, దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ సంబంధించి దక్షిణ కొరియాకు చెందిన ఒక కంపెనీ మార్నింగ్ మినిస్టర్ గారు రిటర్న్ ఆన్సర్ లో క్లియర్ గా చెప్పారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం మేరకు ఇది జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, ఆ ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు? మీరు అన్నట్టుగా ఒప్పందం జరిగింది అని వాళ్ళు అంటున్నప్పుడు మరి ప్రత్యేకించి జగన్ రెడ్డి గారు లెటర్ రాయడం అనేది అంతర్యం ఏంటి? అన్బాండింగ్ ఎంఓయూ అని ఇచ్చారు. దానికి చాలా స్పష్టంగా అదే కదా మేము కూడా కోరేది. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ఉత్తరం రాసేసి దాన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొండమంటున్నారు. ఒక తరఫునేమో మన ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందో. ఆ తరుణంలో ఒక స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం బహుశా దానికి సానుకూలంగా ఉంటుందేమో. ఒక స్పష్టత ఆ ప్రభుత్వం ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దానికి స్పష్టత ఇవ్వాలి.